ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ధనవంతులు కావడానికి మీ పర్సులో దీన్ని పెట్టుకోండి. మీకు డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది, అలాగే డబ్బుని ఆకర్షిస్తుంది. మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మీరు ఇంటి దగ్గర వ్యాపారం చేసేవారైనా ఇంట్లో ఉండేవారైనా సరే, ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటూ ఉంటారో ఆ ప్రదేశంలో పెట్టుకోండి. మీకు డబ్బు ఎప్పుడూ కూడా ఆకర్షింపబడుతుంది, డబ్బులు మీతో ఉంటాయి. మీకు ఈ తేలికైన తాంత్రిక ఉపాయం, ఈ ఉపాయం చేయటం వల్ల మీ ధన సంపాదన రోజు రోజుకి పెరుగుతుంది. మనకు అంతకన్నా ఇంకేం కావాలి? మన పూర్వీకులు కొన్ని పదార్థాలని, విశేషమైన శక్తి కలిగిన వాటిని కాంబినేషన్ అంటే, అవి రెండు పదార్థాలు, మూడు పదార్థాలు, నాలుగు పదార్థాలు ఒక కాంబినేషన్లో పెట్టినట్లయితే, అంటే ఒక దగ్గర పెట్టినట్లయితే అవి సహసిద్ధంగా ధనాన్ని ఆకర్షిస్తాయి. మీరు ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంటాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నారో మీకే తెలియదు. కొంతమంది తెలియకుండానే వేరే వాళ్ళని చూసి లావిష్నెస్గా ఖర్చు పెడతారు. అది మన ఆధీనంలో ఉండదు, వద్దు వద్దు అనుకుంటాము, కానీ ఆ సమయం వచ్చినప్పుడు తెలియకుండానే ఖర్చు పెడతాం. అలాంటి వృధా ఖర్చులు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల తగ్గుతాయి. మీరు పర్సులో ఒక్కో రూపాయి కూడా ఉండడం లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఉపాయం చేసి చూడండి, మీకు ఏదైతే వృధా ఖర్చులు ఉన్నాయో తగ్గుతాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారు నిరసన సమయంలో చేయవద్దు, అంటే పీరియడ్స్ టైంలో చేయవద్దు. ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు చేయవచ్చు. లేదా మీకు ఆ సమయంలో వీలు కాకపోతే సాయంత్రం 6 నుండి రాత్రి 9 లోపు చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి, స్నానం చేయకుండా చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 1 జాజికాయ, 5 పువ్వు ఉన్న లవంగాలు, ఎర్రటి క్లాతు, కొత్త క్లాత్ కావాలి, అలాగే పచ్చకర్పూరం. నేను చూపిస్తాను పచ్చకర్పూరం కూడా, మీరు కొద్దిగా పచ్చకర్పూరం నేను రెగ్యులర్గా వాడే చూపిస్తాను, ఇంత కూడా అవసరం లేదు, చిన్న ముక్క అయినా సరిపోతుంది. పచ్చకర్పూరం ఒరిజినల్ పచ్చకర్పూరం తీసుకోవడం ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. మనం ఈ ఉపాయాన్ని ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. దీన్ని చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేస్తే కలిసి వస్తుందో కూడా మీకు నేను చేసి చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితేనే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి, మీరు ఆచరించలేని దాన్ని ప్రయత్నించేయవద్దు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలాగే చేయడం ప్రయత్నం చేయండి, లేనిదాన్ని ప్రయత్నం చేయమాకండి, లేనిపోని ఇబ్బందులు పడవద్దు. అలాగే మీకు అవకాశం లేదనుకోండి, దొరకలేదనుకోండి, చేయమాకండి, ఇంకొక ఉపాయాన్ని ప్రయత్నించండి. ఎందుకంటే చాలా ఉపాయాలు చెప్పాను, దగ్గరగా 1300 రూపాయలు చెప్పాను. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఏది చేసినా ప్రకృతి మనకి ఇస్తుంది, యూనివర్స్ మనకి ఇస్తుందని చేయండి, ఖచ్చితంగా వస్తుంది. దీన్ని మీరు ఏదైతే చెప్పిన సమయంలో ప్రయత్నం చేయండి. చెప్పిన సమయం కాకుండా అటు ఇటు డిబేట్ అయ్యింది గురువుగారు ఏం చేయమని చాలామంది అడుగుతూ ఉంటారు, అలా చేయమాకండి, ఫలితం రాదు. ఎందుకంటే ఆ సమయంలో విశేషమైన శక్తి ఈ పదార్థానికి ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కొత్త క్లాత్ తీసుకోండి, ఇలా రెడ్ క్లాత్ తీసుకోండి. దీనిలో జాజికాయ, అలాగే చిన్న తీసుకోండి, 5 లవంగాలు, పువ్వు ఉండాలి 1, 2, 3, 4, 5, అలాగే పచ్చకర్పూరం కొద్దిగా. నేను చూపించడం కోసం చేస్తున్నాను, తక్కువ కూడా వేసుకోవచ్చు, చిన్న జాజికాయ తీసుకోవచ్చు, ఎందుకంటే పర్సులో లావుగా కనిపిస్తుంది కాబట్టి చిన్న కాయలు వస్తే అవేం తీసుకోవచ్చు. ఇలా మీరు ముందు రెడీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు మూటగా కట్టండి. ఇది పెద్దగా ఉంటుంది, నేను చిన్నగా చేసుకోవచ్చు,
చూపించడం కోసం చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చిన్నది అనుకోండి, ఇంతే వస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇలా మూటగా కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఈ మూటని అంటే ఏదైతే మనం రెడీ చేసుకున్నామో మీరు ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టి ధూపం అంటే సాంబ్రాణి ధూపాన్ని అలాగే దీపం వెలిగించి దీపాన్ని చూపించండి. తర్వాత మీరు మనసులో ధనరాబడి పెరగాలని, మీకు ధనానికి లోటు లేకుండా ఉండాలని, వృధా ఖర్చులు తగ్గాలని మనసులో కళ్ళు మూసుకొని కోరుకోండి. కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకొని. అది కూడా చెప్తున్నాను, చాలామంది ఏంటంటే ఆ ఏముందలే తేలిగ్గా అనుకుంటారు. తేలిక కాదు, విశేషమైన శక్తి కలిగిన ఉపాయాలు ఇవి. వీటిని సరిగ్గా ఆచరిస్తే ఫలితాలు వచ్చి తీరుతాయి. ఆ ఏముందలే అనుకునేవాడికి ఏమీ రాదు, అది వేరే విషయం. మీరు ఈ మూటని ఒక్క రోజంతా అంటే శుక్రవారం చేశారు ఆ రోజంతా అక్కడ ఉంచండి, అమ్మవారి దగ్గరే ఉంచండి. రెండో రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఈ మూటని మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మీరు డబ్బులు దాచుకునే గల్లా పెట్టులో కానీ, మీ ఇంట్లో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఎక్కడైనా పెట్టండి. ఇంట్లోపలైనా ఇంట్లో ఉండేవారైతే డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి. ఈ మూటని 6 నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి. పాత మూట ఏదైతే ఉందో దాన్ని తీసి పారే నీళ్ళు అంటే కాలువ కానీ అంటే నది కానీ, చెరువు ఉంటుంది కదా, చెరువు అలుగు కానీ దాంట్లో వెళ్ళి మురుక్కల్లో వేమాకండి. మళ్ళీ ఈ నీళ్ళన్నీ మురుక్కల్లోకి వెళ్తాయి కదా గురుగారు అనేవారు కొంతమంది ఉంటారు, తెలివిగల వాళ్ళు. ఇది మీరు చేసే సమయం అనేది ఆ సమయంలో అలా చేయాలి. మీకు ఒకవేళ కాలువలో పెట్టే అవకాశం లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టి వచ్చేయండి. మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ కొత్త మూట తయారు చేసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి యాస్టీజ్గా రెండో రోజు పెట్టుకోండి. 6 మంత్స్కి ఒక్కసారి మార్చుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు చేసిన తర్వాత మైల్ కానీ వేరే ఎటువంటి ప్రమాదము దీనికి ఉండదు. ఆ తర్వాత మీరు నెలసరి ఉన్నప్పుడు మా పర్సులో ఉంచుకోవచ్చా, బ్యాగ్లో ఉంచుకోవచ్చా, ఉంచుకోండి, నిర్భయంగా ఉంచుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. దీనిలో ఉన్న శక్తి ఏంటంటే ధనాన్ని ఆకర్షింపచేస్తుంది. అమ్మవారి యొక్క శక్తి దీంట్లో ఉంటుంది. జాజికాయలోను అలాగే కర్పూరంలోను మీకు లవంగం ఎన్నో ఉపయోగం మనం చెప్పుకుంటూ వచ్చాం, చాలా ఉపయోగాలకు ఉపయోగిస్తాం. దగ్గర దగ్గరగా లవంగతో 1000 ఉపాయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదానికి లవంగను వాడుతూ ఉంటాం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. చిన్న జాజికాయ తీసుకోండి, కొంచెం కర్పూరం, మీకు అద్భుతమైన శక్తి ఉంటుంది. అంతకుముందు చాలా చేసాం గురువుగారు, మేము మాకు పెద్దగా ఫలితం కనిపించలేదండి, చేయటం మానేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఎవరికైతే నమ్మి చేయండి, ఒకసారి చేసారు అవ్వలేదు మళ్ళీ చేయండి, డబ్బు ఖర్చు అయ్యేది కాదు కదా, ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మీ అందరినీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కొత్త ఛానల్లో కూడా వీడియోలు పెట్టడం జరిగింది. నక్షత్ర జాతకులు అంటే 27 నక్షత్ర జాతకులు ఏ రత్నం ధరించాలి, జ్యోతిష్యం ప్రకారం మీకు ఎవరికైనా రికమెండేషన్ చేసి ఉంటే, మీరు జాతకం చూపించుకుంటే ఆ రత్నం దొరకనప్పుడు ఆ వేరు ధరించడం వల్ల రత్నం కంటే కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ వీడియోలో కింద వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చిన వీడియో లింక్లో చూడండి. మనం ఆస్ట్రో తెలుగు రెమెడీస్ ఛానల్లో పెట్టడం జరిగింది, మీరు ఈ ఛానల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా తేలికగా మీకు ఫలితం రావడానికి నా ప్రయత్నం అంటాను. కరెక్ట్గా ప్రయత్నించేయండి, పరాదేవత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఒక మిత్రులారా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.